మనం పెళ్లి చేసుకుందాం, కలిసి మంచిగా బతుకుదాం. మీకు మొగోళ్ళమన్న బలుపు, మొగోడు లేకపోతే ఆది బతుకదలోన పొగరు. ఒక పడక సుఖం అద్దనుకుంటే మీకంటే గొప్ప బతకగలం మేము. సరే మీరు ఎట్లా చెప్పినట్నే ఉంటాం, మా తప్పు మేము తెలుసుకున్నాం. మేం చేసినప్పుడు వంకలు పెట్టుడు కాదు, మీరు మంచిగా చేయండి. ఒక్కలే చేయకూర్రి, శరీరం పనులు పంచుకోర్రి. ఏ పంచుకునే చేసుకుంటాం, ఒకరికొకరం తోడు, కలిసే చేసుకుంటాం పని. మా మీద మంట తోటి నెత్తి బూరు వీక్కునేరు, పనులు మంచిగా చేసుకోరి. ఆగ్గల పెట్టుకోని పానం. మేము ఆఫీస్కి వచ్చేసరికి మంచిగా వంట చేసి పెట్టుర్రి. కాదు తాగి తందనాలు ఆడతా అంటే తెలుసు కదా. తాగేమే, మాట చిన్నగా తప్పం, కానీ మీరు మాతోటే ఉండాలి. అయ్యో మేం మొగోళ్ళం, మా అంత మొగోళ్ళ లేరు. మేం గివన్నీ పని చేయాలని అనుకుంటే ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళిపోండ్రి. గట్లా అనుకుంటామని మనకు మనం చేసుకుంటాం, ఇంకోలు చేస్తామే. నువ్వు నాదాని కాదా? సరే గాని పండే పక్క కూడా నేనే అన్నా. మనకెక్కడ వేయాలి ఏంటిది? గదే అనుకుంటానా? మాకు మీరు వేసుడు ఏం వద్దు, కానీ మాకు మేమే వేసుకుంటాం. మీ పక్కలు పట్టుకొని ఆ మూల పోయి ముడుచుకొని వండుర్రి. విధానికి ఏమైతుంది? మీరు చెప్పినట్టు వింటున్నాం కదా, దేని లెక్క దాందేనే. పోయి చక్కగా వండకపోరే, నడవండి. బోర్దొక్కుతున్న పొత్తికి కుడిది పెట్టకపోతేనే దారి కత్తది. మీరు కూడా గంతే. అబ్బా అర్థం చేసుకోవే, మా గోసనికి దాక్తుంది. రాధికమ్మా, రాధికమ్మా. ఎందుకే, ఏం పని? రాధిక బయటకు పోయింది. ఎప్పుడప్పటికినా అమ్మితో అందుకే వచ్చిన, కొద్దిగా అవసరం ఉన్నది. అమ్మ వచ్చినాక అత్తది. నీ అవసరం గురించి నాకు తెలియదా? ఎవరి అవసరం ఎట్లుంటుందో, ఎన్ని కావాలే? ఎప్పుడు అడిగినా రెండు అడిగినా, ఈసారి మూడు కావాలి. నా దగ్గర కూడా ఎక్కువ లేవు, రెండే ఉన్నాయి. నాకు కూడా కావాలి ఇత్తది. సరేనే తేపో. ఇగో అప్పాలు. తీసుకోరెందుకు? గీ అప్పాలెందుకు? నువ్వే అప్పాలని అడుగుతు కదా, తీసుకో. కళ్ళ కన్నా మా తెలుసు. నేను అడిగింది గివి కాదు, పైసలు. అప్పడిగినా పైసల గవి నా దగ్గర ఎదుకుంటాయి. నువ్వు బాగానే ఉన్నావు, వచ్చినాక అడుగు. నారా గివ్ అనుకొని ఇచ్చిన. Oh.
ఇట్లయితే కష్టమే. భయపడి చెప్తి మన గోస పగలో కూడా రావద్దు. కరెంట్ బిల్ కట్టమంటే కదా కట్టేసినావా? ఏ ఎప్పుడు కట్టేసినా? మరి రిసిప్ట్ ఏది తీసుకొచ్చా? నాకు ఇగో కట్టేసినా, గట్టి కట్టేసినా, గింత కూడా కాలేదు. నీ తెలివి తెల్లారా, కట్టేయమంటే తాతోడు కట్టేసుడు కాదు, కట్టిరమ్మని చెప్పినా. పైసలు ఇస్తే కదా, ఏం చేసినావు? బిల్లు కట్టమని ఇచ్చినావా అనే పైసలు నాకేసినావని దాచిపెట్టుకున్నా. నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది, ఏం తెలివో ఏమో. బుజ్జి ఆకలి. పిల్ల మంచిదే, నీ పిల్లని చెబడే నా పిల్ల ఖరాబేతాది. నా పిల్లని చెబడితే నీ పిల్లని చెడిపోతుందా? మొత్తం చేసేదంతా నీ పిల్లమే. నా పిల్లం చాలా అమాయకురాలు. నా పిల్లం నోట్లో నాలుకే లేదు, ఎంత తిట్లా ఎంత కొట్టినా పడేది, ఎదురు ఎప్పుడు చెప్పకపోయేది. అంటే నా పిల్లం కొంచెదా? నన్నేమన్నా నన్నేదా? నన్ను చూడగానే వణికేది. చలికాలం ఎవరైనా అనుకుతారు. ఇవ్వలేమన్నా, కష్టపడేది మనమే, మనది మనమే ఇలా తెచ్చుకున్నాం. తెగదాకా లాగితే గిట్లనే ఉంటుంది. పిల్లిని తలుపులేసి కొడితే పులైందట, గట్లుంది మన కథ. ఒక ఐడియా, వాళ్ళకి వాళ్ళు నిలబెట్టిద్దామా? ఇప్పటి చాలదా? మళ్ళీ ఇదొకట, అలా కనుమానం వచ్చిందనుకో మన తాళ్ళు తీసి మన మళ్ళీ కడతారు. నిజమే. సరే ఒకటో రెండు నెలలు కష్టపడతాంలే. పాపం బుజ్జి, ఎంత కష్టపడతారు. ఏం చేద్దాం మరి, వాళ్ళు మారాలంటే తప్పదు. మనకి 10 రోజులకే దేవుళ్ళు కనబడుతున్నారంటే అసలుంటుంది గిన్నేళ్ళు. వాళ్ళు ఎంత తిట్టినా కొట్టినా మనం తాగచ్చి ఎంత లొల్లి పెట్టినా ఆఫీస్కి వచ్చి ఇంటి పని అంతా చూసుకొని మనల్ని ఇంత ప్రేమ చూసుకున్నారంటే వాళ్ళు ఎంత గొప్పనో అర్థమవుతుంది. నిజమే. సడ్డకుడా సడ్డకుడా ఎవరు? మనమే. ఈ పరిచి సడ్డకులం. కరెస్టే, ఇద్దరు బాధ ఒక్కటే, సడ్డకులం సడ్డకులమే. మనం మారినాం, ఇక గాలి మారాలి. అరే ఆడపిట్టలు వస్తున్నాయి, పట్టు పడదామా? పదండిరా. ఏంది కథ, మీ ఇద్దరు ఆడలాడలు పెళ్లి చేసుకున్నారట? చేసుకున్నాం. అయితే మీకేంది? మీకేం కావాలరా? అసలు ఈడికెందుకు వచ్చిండ్రు? ఏ, మీ మొగుళ్ళు పనికొస్తలేరా? మీ మొగుళ్ళు మొగాళ్ళు గారా? అయినా అది మా ఇష్టం, మా గురించి మీకెందుకు? సక్కా పక్క జరుగుని పెళ్లి చేసుకున్నారు, ఓకే. మీ ఇద్దరులో మొగాడి ఎవరు? ఎత్తుకెత్తుకున్నది కదా, ఏమైనా కావచ్చు. వయసులో పెద్ద ఉంది, ఏమనేరా? మీరు వాళ్ళని వద్దనుకుంటేంది? మీకు మేమున్నా. మీకున్న ఇంత అందాన్ని ఖరాబ్ చేసుకోకండి. మేము మీ మొగుళ్ళకి కాదు, మంచి చూసుకుంటాం. ఇంకోసారి ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మంచిగా ఉండదు. మాకు మంచి వద్దే, చెడే కావాలి. ఏం మాట్లాడతానురా, చెప్పు తరగొడతా. చెప్పుతో కాదే లిప్పుతో కొట్టు, అర్థమైందా? అరే ఈ ఆడల దగ్గర ఏముంటదిరా, మొగలను పిచ్చోలే చేస్తారు. అరే నాలుగు పిచ్చోనైపోయా. ఏ ఒరేయ్
పరాడి ఆడపిల్లని ఏడిపించేవాడు కాదురా మగాడంటే, పడబోయే ఆడపిల్లని లేపేవాడు నిజమైన మగాడు. పని చూసుకోరా ఒక్కసారి, రండ్రా చూసుకుందాం. చూసినావా రౌడీ ముండ కొడుకులు ఎంత పని చేసిండ్రు? ఏమైంది సప్న? ఆఫీస్ నుంచి అత్త అంటే రౌడీ వేదవలు ఎంత పడ్డారు. నువ్వు రాకపోతే ఇయ్యల్లా వాళ్ళు ఎంతటికన్నా తెగించేటోళ్ళు. చూసినావా, నేను చేసింది తప్పైనా మగాడి తోడులేని ఆడదాన్ని చాలా చులకన చూతారే. నిజమే రాధిక, కానీ వాళ్ళన్న మాటలకు వాళ్ళని చంపాలన్నంత కోపం వచ్చింది. మీరు కరాటా నేర్చుకుని వాళ్ళని కొట్టచ్చు, కానీ వాళ్ళ అన్న మాటలు ఎట్లా కొడతారు? మీరు మేము వేరు కాదే. మీరు మారిండ్రు, మాకు అదే చాలు. మేము మారలేదు, మిమ్మల్ని అర్థం చేసుకున్నాం. మంచిగా మారిన మనిషి చెడ్డగా మారే అవకాశం ఉంది, అదే అర్థం చేసుకుంటే దానిలో మార్పు ఉండదు. మేము మిమ్మల్ని చాలా కష్టపెట్టినాం, అది కూడా మా బాధ మీకు తెలవాలనే. మీరు ఇంట్లో ఏ పని చేసినా కూడా చూసి బాధపడేవాళ్ళం. నిజమా, ఈ మాటలు విన్నాక మీ మీద ప్రేమ వంద రెట్లు పెరిగింది. ఇన్ని రోజులు ఏ తప్ప చేయకుండా ఎట్లుండో తెలుసుకుందాం. మరి ఇప్పుడు ఎట్లున్నది? ఎట్లున్నది ఏమున్నది, రేపు పొద్దుగా లేసి మన ఇంటికి మనం పోదాం. నిజమా?